రియాలిటీ షో ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకి ఎన్నో విమర్శలు వివాదాల నడుమ నడుస్తూ వస్తోంది. తెలుగులో కాకుండా ఇతర భాషల్లో కూడా బాగా పాపులర్. ఈ షో ద్వారా చాలా మంది గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఇప్పటికే 3 సీజన్స్ పూర్తయ్యాయి. ఇక 4వ సీజన్ కోసం రెడీ అవుతున్నారు. అయితే కొంతమంది షోకి వెళ్లి వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలు లేక కనుమరుగైపోయారు. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న వారు బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్ళాలని అనుకుంటున్నారు. అయితే ఈ షోకి వెళ్ళిన వారు మాత్రం అందులో వాస్తవాలు చూపించరని, వారికి కావాల్సింది మాత్రమే కట్ చేసి ఎడిట్ చేసి చూపిస్తారని, వాస్తవానికి నిజానికి అక్కడ జరిగేది వేరేగా ఉంటుందంటున్నారు. అయితే బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ షో కనుక ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళు అలాంటి జిమ్మిక్కులు చేస్తారు. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున వంటి స్టార్లు వరుసగా 3 సీజన్లకు హోస్టులుగా వ్యవహరించారు. 3వ సీజన్లో పాల్గొన్న పునర్నవి బిగ్ బాస్ కంటెస్టెంట్లలో తెలుగు ప్రేక్షకులకి బాగా చేరువైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షోలో లోపల ఎంతో జరుగుతుందని, అయితే మొత్తాన్ని ఎడిట్ చేసి చూపిస్తారని చెప్పింది. లోపల ఏం జరిగినా వారికి అవసరమైన దాన్నే బయటకు చూపిస్తారని స్పష్టం చేసింది. జనాలు అదే నిజమనుకుంటారని తెలిపింది. అందుకే బిగ్ బాస్లోకి వెళ్ళాలని అనుకునేవారు ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండాలని అంటోంది. ఇక బిగ్ బాస్ 4వ సీజన్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వెనకడుగు వేస్తూనే ఉంది. Have you ever imagined buying a coffee or booking a hotel with cryptocurrency? With the BNTX smart token, you can stop dreaming. We have made it a reality. As an ERC20 Ethereum token, BNTX is not only the core currency on the BinTex Futures Exchange, but the real-life applied method of payment. Want to know where you can get them? On BNTX.io. All investors will get precious bonuses during the forthcoming airdrop. BinTex Futures. Make crypto real.